జై మీడియా కి స్వాగతం. 2019 డిసెంబర్ నెల రాశి ఫలాలు. వృషభ రాశి ఫలాలు. ఈ మాసంలో సోదర లేదా సోదరి వర్గం వారితో కుటుంబ అవసరాల వలన మనస్పర్ధలు ఏర్పడు సూచన. ఆదాయం పెరుగును. పితృ సంబంధమైన భూ లేదా గృహ సంబంధ లభించును. విద్య సాంస్కృతిక రంగాలలోని వారికి ఈ మాసం అనుకూలంగా ఉండును. పనిచేయు కార్యములందు అంతర్గత వ్యవహారాలు మీకు నచ్చిన విధంగా ఉండవు. మీ పనిభారం అధికమగును. పరిస్థితులు బాగుగా ఉండును. ఈ మాసం నిరుద్యోగులకు కలిసి రాదు. మాసాంతానికి ఆరోగ్య భంగములు చికాకులను ఏర్పరచును. ఆహారపు అలవాట్లను నియంత్రించుకునుట మంచిది. బుధ రవి శుక్రులు అనుకూల ఫలితాలను, శని గురు కేతువు కుజుడు రాహువు బుధుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారు ఏం జరిగినా అంతా మన మంచిగా అనేలా ఆలోచించడం మంచిది. ప్రతి విషయానికి భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక ప్రాజెక్టు విషయంలో అధికారులు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. ఖర్చులు మీ అంచనాన్ని మించిపోతాయి. కుటుంబ సభ్యులు మిత్రులు మీతో కొంత సమయం గడపడానికి ఇష్టపడతారు. వారి ఇష్టాన్ని కాదనకండి. విహారయాత్రకు వెళ్తారు. మీ పనితీరు మాట్లాడే తీరుతో పలువురి ప్రశంసలు అందుకుంటారు. ఎవరికి మధ్యవర్తిత్వం చేయకండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారు ఒత్తిడికి గురవుతారు. ఏవేవో ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. పనిపై దృష్టి పెట్టండి. వ్యాపార పరంగా లేదా ఇతర కారణాలతో విదేశీ ప్రయాణం చేస్తారు. వ్యాపార విస్తరణ లేదా కొత్త కాంట్రాక్టులకు ఇది సరైన సమయం. పెట్టుబడులు పెడతారు. ఆలస్యంగా లాభాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పెను మార్పులు వస్తాయి. పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలన్నది మీ చేతిలో పని. లక్ష్య సాధనలో ఎంత త్వరగా మీరు మారితే అంత త్వరగా మీరు మంచి ఫలితాలు రాబట్టుకోగలుగుతారు. బద్ధకం వదుల్చుకొని అనుకూల సమయాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి సాధించండి. విద్యార్థులు పరీక్షలలో తాము అనుకున్న ర్యాంకు సాధిస్తారు. ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల బ్యాంకు నిలువలు పెంచుకుంటారు. విదేశీ ప్రయాణానికి అనుకూలం, లాభదాయకం. ప్రత్యర్థులు మీకు దాసోహం అంటారు. పోటీ పరీక్షలలో సులభంగా నెగ్గుతారు. శత్రువులపై మీదే పైచేయిగా ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీకు తెలియకుండానే ప్రేమ వ్యవహారం పెద్దల వరకు వెళ్లడంతో పెళ్లికి దారితీస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. నిద్రాహారాల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.